MBBS BDS కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటిదాకా 6000 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని కాళ్ళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందన్న ఆయన కరోనా కారణంగా దరఖాస్తు పరిశీలన ప్రక్రియ ఆన్లైన్లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. నీట్ ర్యాంకు కార్డు వచ్చిన ప్రతి విద్యార్థి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని, నీట్కు ఇచ్చిన డేటాలో అభ్యర్థి ర్యాంక్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని వివరించారు. విద్యార్థులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ధ్రువపత్రాలనే స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మొత్తం 4990 ఎంబీబీఎస్ సీట్లలో ప్రభుత్వ కళాశాలలో 1500, ప్రైవేట్ కళాశాలలో 2750, ముస్లిం మైనార్టీ కళాశాలలో 550 సీట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ డెంటల్ కళాశాలలకు అనుమతి లభించాయని ఉపకులపతి కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. డేటా ఎక్కడి నుండి ఎంటర్ చేసినా, ఏ స్టేట్ అని ఎంటర్ చేసినా, నీట్ ర్యాంక్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి, తెలంగాణకు చెందిన విద్యార్థి కానీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థి కానీ, లోకల్ కానీ, నాన్ లోకల్ కేటగిరీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం పెట్టిన వెబ్సైట్లో పెట్టిన లిస్ట్లో పేరు లేనంత మాత్రాన అది కన్సిడర్ చేయకపోవడం అనేది లేదు. విద్యార్థి దగ్గర నీట్ ర్యాంక్ కార్డు ఉంటే దాంతో రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే, ఫస్ట్ రౌండ్లో వచ్చిన తర్వాత విద్యార్థులు చేరకపోతే నెక్స్ట్ రౌండ్కు అనర్హులు అవుతారు. సో ఎవ్రీ రౌండ్కు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రక్రియ ఉంటుంది. కాలేజ్ రీఓపెన్ చేయడము అదంతా గవర్నమెంట్ డెసిషన్. సో గవర్నమెంట్ నుండి, విద్యాశాఖ నుండి, ఆరోగ్య శాఖ నుండి మనకి ఏ ఆదేశాలు వస్తే ఆ ఆదేశాల ప్రకారమే మనము అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి కాలేజెస్ రన్ చేయడం జరుగుతుంది.